Utti Andhra lakkeste 22%. Okay. Divide Js lakkeste 22%. I think total Umada Andhra Pradesh lo 18 sadhinchindi BJP. Adu inko nalugu tatastro vachinattu avutadi lakkesuko Chiranjeevi atla vachindi. ఆ స్పేస్ మాత్రం ఎవర్ బెల్ట్ అట్లాగే ఉంది కొంచెం తగ్గిని వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో వచ్చేవు అది ఇక్కడ ఆ మధ్యలో ఉన్నటువంటిది వీళ్ళు క్యాప్చర్ చేశారు ఆ తర్వాత ఆ తటస్థులు గత్యంతరం లేనప్పుడు మాత్రమే అటో ఇటుకు వస్తున్నారు లైక్ అప్పుడు ఫస్ట్ బీజేపీ తర్వాతన చిరంజీవి 2004 లో గత్యంతరం లేకపోయింది ఆల్టర్నేట్ కదా అంటే 98 లో అటేసినోళ్ళు 99 లో వన్ సైడ్ వెళ్ళిపోవాల్సి వచ్చింది BJP, Telugudesham, Kotami. 2004 లో one side వెళ్ళిపోయారు. మళ్ళీ 2009 లో స్పేస్ వచ్చినప్పుడు డివైడ్ అయ్యి తమ బలం చూపించారు. మేము ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నామరా. అది నిలబెట్టుకోలే చిరంజీవి. నిలబెట్టుకునుంటే ఆ తర్వాత వీళ్ళల్లో నుంచి ఇవతలకు వచ్చేవాడు మరి కొంతమంది అసంతృప్తి. ఆయన నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ లో విలీనం చేయడం వలన స్పేస్ లేకుండా పోయింది. 2014 లో మళ్ళీ స్పేస్ లేదు. అక్కడ BJP, Telugudesham కలవకుండా ఉంటే ఆ స్పేస్ ని ఆక్యుపై చేస్తుండే. అవును ఖచ్చితంగా 2009 దాన్ని లెగసీని ఆక్యుపై చేస్తున్నారు రాజకీయాల రూటే మారిపోయేది కంప్లీట్ ఖచ్చితంగా మారేది ట్రయాంగులర్ ఫైట్ మస్ట్ గుండే ఉండేది ఒక జార్ఖండ్ లాగా గందరగోళంగా ఉండేది BJP కూడా ఇప్పుడు బాగా బలపడేదేమో చాలా అయిపోయిండేది ఇవాల అదే లీడ్ రోల్ లోకి వచ్చిన ఆశ్చర్యపోన ఖచ్చితంగా ఆ రోజున చేసిన పని 2014 లో ఇలా పొత్తు దాంతో మళ్ళీ వన్ సైడెడ్ అయింది 19 లో మళ్ళీ సేమ్ BJP వంటరకున్న ఒక BJP నమ్మల జనసేనని నమ్మల ఎందుకని ఇక ఇలా ఎన్ని ఇంతేలే అనేటువంటిది అందువల్ల వన్ సైడెడ్గా జగన్ కేసుకొచ్చేసారు ఇప్పుడు మళ్ళీ చీల్చడం అన్నదానికి ప్రిపేర్ అయ్యారు గుడ్ ఆనాటిది వస్తుందా రాదా అన్నది పక్కన పెడితే మధ్యలో అప్పుడు 22 నుంచి